మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే రంగరంగ వైభవంగా కనిపించిన గొర్రెకి బర్రెకి కోడికి సచివాలయాలకి కరెంటు తీగలకి పంచాయతీలకి ఇలా చెప్పుకుంటూ పోతే గుళ్ళకి గోపురాలకి అది ఇది తేడా లేకుండా దేనికి పడితే దానికి వారి యొక్క పార్టీ రంగులేసి సంబరాలు చేసుకుంటున్నారు. అలా సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో హైకోర్టు నుంచి ఓ నోటీసు వచ్చింది. ఆ నోటీస్ ఏంటంటే ఎంతో రంగరంగ వైభవంగా వేసుకుని సంబరాలు చేసుకున్నటువంటి రంగులన్నిటిని తొలగించమని హైకోర్టు నుంచి నోటీస్ వచ్చింది. ఈ మాట వినగానే మన ప్రియతమ నాయకులు మన ఎంపీ విజయసాయిరెడ్డి గారి నోట్లో ఎలక్కాయి పడినట్టు అయ్యింది. వెంటనే విజయసాయిరెడ్డి గారు ఏదేమైనా సరే మనం ఇప్పుడు తొలగించాలంటే మన దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బు 1300 కోట్లు పెట్టి దగ్గరలో ఉన్న డబ్బు అంతా పెట్టి రంగులేయించడం జరిగింది. ఎలాగైనా సరే కేంద్రం మెడలు ఉంచేసి ప్రత్యేక హోదా సాధించుకుని నిధులు పట్టుకొచ్చి ఈ రంగులు తీసేద్దామని చెప్పి మన విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. ఈలోపు ఢిల్లీలోని అధికారులు నాయకుల్ని కలవడం జరిగింది. మాకు నిధులు కావాలి, రాజధానికి లేదు, మాకు రాజధాని కట్టుకోవాలని. వెంటనే ఆ అధికారులు ఆ నాయకులు ఏమన్నారంటే మీరు ఏ రాజధాని కట్టుకోవడానికి మీకు నిధులు కావాలని చెప్పి మన ఎంపీ విజయసాయిరెడ్డి గారిని అడగడం జరిగింది. వెంటనే విజయసాయిరెడ్డి గారి నోట్లో ఇందాక ఎలక్కాయ పడ్డది కదండి, ఆ ఎలక్కాయ కాస్త పచ్చడి ఎలక్కాయగా మారిపోయి కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఇక్కడ నుంచేమో కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి పరిగెట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళిన దాకా ఉన్నాక మెడలు ఉంచుకోవడం జరిగింది. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు మెడలు ఉంచుకోకూడదు సార్, మెడలు ఉంచాలా, మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు సార్, అవసరమైతే కేంద్రం మెడలు నుంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు, పోలవరానికి నిధుల గురించి కూడా మీరు ఒక విషయం మాట్లాడారు సార్, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటారా, ఒకసారి మీరు వీడియో విన్న తర్వాత మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను సార్, ఎందుకంటే మళ్ళీ మీ ఊళ్ళందరూ మాకు ఆధారాలు కావాలి, ఏ ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతామని చెప్పి మా మీద పెడతారు, ఒకసారి వినండి సార్. కాస్ట్ ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో అది 55,548 కోట్ల టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాన్ని క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో అది పెండింగ్ అప్రూవల్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కమిటీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అది గవర్నమెంట్. అయ్యా విజయసాయిరెడ్డి గారు, ఎలక్షన్ ముందు మీ అధినేత అప్పట్లో ప్రతిపక్ష నాయకులైనటువంటి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమక్షంలో మాట్లాడుతూ 16,000 కోట్లతో పూర్తయిపోయే పోలవరం ప్రాజెక్టుకి 56,000 కోట్లు కొట్టేసిన వేసి 40,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి మీ యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు మీరేమో అదే 16,000 కోట్లతో మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు స్కామ్ చేశారు, సరే మీరు చెప్పారు, ప్రజలు నమ్మారు, వాళ్ళని దింపేశారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే మీరు పూర్తి చేయొచ్చు కదా, అదే 16,000 కోట్లలో కొటేషన్ వేసి, లేకపోతే 20,000 కోట్లు వేయండి, ఇంకో 4,000 కోట్లు పెంచుకుని. మీరు అలా చేయకుండా 55,458 కోట్ల రూపాయలని చెప్పి కొటేషన్ వేసామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు మీరు మాట్లాడింది అబద్ధమా? అంటే అప్పుడు 40,000 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. మీరు దాన్ని ఎంతకంత ఏదో అన్నట్టు మీరు దాన్ని తగ్గించి 56,000 కోట్ల నుంచి 55,458 కోట్లు తీసేసి 452 కోట్లు ఎలాగైతే మన రాష్ట్రానికి తగ్గించారులే, మీరు తక్కువ స్కామ్ చేశారన్నమాట. మాట్లాడే ముందు సిగ్గు సరం ఉండి మాట్లాడాలి విజయసాయిరెడ్డి గారు. ఎందుకు సార్ ఎలా చేస్తున్నారు, ఆంధ్రప్రజలతో ఆడుకుంటున్నారు ఎందుకు సార్? మీరు లోపల ఒప్పందాలు ఏమైనా ఉన్నాయనుకోండి మీకు టీడీపీకి మీరు చూసుకోండి సార్,
అనవసరంగా ఆంధ్ర ప్రజలు జోలికి రావద్దు సార్. ఆంధ్ర ప్రజలు పొట్టగొట్టకండి సార్. ఆంధ్ర ప్రజలు ఉసురు తగిలితే దానికి కాలమే సమాధానం చెప్తుంది సార్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి విజయసాయిరెడ్డి గారు. మీరు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో అక్కడ ఇక్కడ ఉంటే చేసుకోండి. లోపల ఒప్పందాలు చేసుకుని ఆంధ్ర ప్రజల మీద పడి ఇటువంటి చిల్లర రాజకీయాలు చెత్త రాజకీయాలు మానేయండి చెప్తున్నా. 56,000 కోట్లు అని చెప్పి మీరు 55,458 కోట్లకి మీరు తగ్గించారంటే ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారు మీరు. అక్కడ 40,000 కోట్లు జరిగిందని మీరు చేయొచ్చు కదా. 16,000 కోట్లకి అయిపోద్దని చెప్పినప్పుడు 20,000 కోట్లకి చేయండి. మిగతా ఆదాయం అంతా నిధులు తీసుకొచ్చి దేనికో దానికి యూజ్ చేయండి. ఎందుకుంటున్నారో ఎందుకో ఏమీ అర్థం కాదు. ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి, తెలుసుకుని మసులుకోండి. ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు ఏంటి అన్నది. నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తులను ఎన్నుకోండి. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే చిల్లర వాళ్ళని పక్కన పెట్టి మనకు ఏది చేస్తారో మన కోసం ఆలోచించి నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తులను ఎన్నుకోండి. నాకు తెలిసి అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని. ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తా, నీతి నిజాయితీ నిబద్ధతకు నిలవెత్తు నిదర్శనం పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అతను ఎటువంటి తప్పు చెయ్యలేదు. ఏ తప్పు చేయకుండానే ఆర్థిక నేరగాడు A1 A2 అని చెప్పి ముద్దలు పడ్డాయా వీళ్ళకే. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, ఇప్పటికైనా మేల్కోండి. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు ఇంకా చేసింది సరిపోద్దే. ఎలాగైతే బయలుదేరి వెళ్ళారో అదే హెలికాప్టర్లో జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చాను సార్. కాలమే సమాధానం చెప్తుంది. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.